హైదరాబాద్లోని దీనదయాల్ నగర్లో ఉన్న నాలాలో సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా రాములమ్మ కౌంటర్ ఇచ్చారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో ప్రశ్నించారు. అభన్సుభం తెలియని చిన్నారి జీవితం కరిగిపోయిందని చెప్పారు. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంట నగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజీలు, నాలాలు, మ్యాన్ హోల్స్ కనిపించినంతగా నీరు నిండిపోతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్క తీస్తే గిన్నిస్ రికార్డ్ అవుతుందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరగకుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయిందని దుయ్యబట్టారు. పాత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్లో పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు విమర్శించారని, మరి ఈ 6 ఏళ్ల పాలనలో మీరు చేసిందేమిటని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇతర పట్టణాలు, నగరాలు కూడా హైదరాబాద్కు తోడవుతున్నాయని, అడుగడుగున కబ్జాలు, అక్రమ కట్టడాలతో చినుకు పడితే చాలు ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి అన్నారు. ప్రజాగ్రహంలో మీరు కొట్టుకుపోకముందే మేల్కొని పరిస్థితిని చెక్కదిద్దండని హితవు పలికారు.